మేము బాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు ఈ యాత్ర చేపట్టామండి. శ్రీకాకుళం మీదుగా అన్ని జిల్లాలు తొమ్మిది నియోజకవర్గాలు అన్ని టచ్ చేస్తూ అన్ని నియోజకవర్గాలు టచ్ చేస్తూ అలాగే కదిరి దాటి పొంగనూరు కదిరి దాటి కంబాలపేటవన్నీ దాటిన తర్వాత పొంగనూరు నియోజకవర్గంలో నిన్న పొంగనూరుకి మూడు నాలుగు కిలోమీటర్ల ముందుగా మేము అక్కడ చాయ్ తాగుతూ సైడ్ కాపామండి. సైడ్ కాపితే వాళ్ళు ఎవరు కారు వేసుకొని వచ్చి ఒక పది మంది పదిహేను మంది ఉంటారండి. వాళ్ళు వచ్చి వెంటనే ఏడరా మీరు ఇక్కడికి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ జెండాలు తీస్తారా తీయరా, ఇది ఏం పని, మీకు ఎవరు చెప్పాడు జెండాలు తిరగమనేసి, మీరు ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడ పెద్దిరి రామచంద్ర రెడ్డి తప్ప వేరే వాళ్ళు అనేది ఇది అవ్వకూడదు, ఆయన గలం ఉండాలి అక్కడ, ఆయన అడ్డ ఇది అని ఆయన మాట్లాడారండి. తర్వాత ఏమో జెండాలు ఒక దీనికి కూడా ఉన్నవి కంటే మొత్తం తీసేసి బయట విసిరేశారండి. తర్వాత దాంట్లో కట్టిన కర్రలు కానీ మాకు వేసుకున్న పండువలు కానీ బనీళ్ళు కూడా ఉంచలేదండి, తీసేశారు. మరి దీన్ని ఇంత దినిగా ఇది చేసినప్పుడు మరి ఆయన నియోజకవర్గంలో ఒక మినిస్టర్ గారి నియోజకవర్గంలో అలా జరిగిందంటే మేము చాలా తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నామండి. వెంటనే మాకు ఆంధ్ర విలేకరులు వచ్చి కొద్దిగా దాన్ని సహకరించి మమ్మల్ని కొద్దిగా హెల్ప్ చేశారండి. హెల్ప్ చేసి తర్వాత ఏంటంటే పలమనేరు మేము చేరుకున్నాం సార్. అక్కడి నుంచి పార్టీ శ్రేణులు అంతా కూడా మన రాష్ట్ర స్థాయిలో అందరూ కూడా దాన్ని ఆ విషయంలో ఇప్పుడు ఈ వీడియో చూడగానే అందరూ పాల్గొని చాలా వరకు మాకు హెల్ప్ చేసి కుప్పం చేరుకునే విధంగా ఇదయ్యారండి. కానీ ముఖ్యంగా ఏంటంటే బాబు గారిని 15 సంవత్సరాలు సీఎంగా చేశారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా సీఎంగా చేశారు. అలాంటి ఆయనని మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళు కూడా వాళ్ళని టచ్ చేయలేదండి. 45 సంవత్సరాల రాజకీయం అనుకున్న వ్యక్తిని అరెస్ట్ చేసినందుకు మాకు రాత్రి పగలు నిద్ర లేకపోవడం వల్ల ఇలా మాకు ఆలోచన వచ్చి నేను మా వాళ్ళతో ఆలోచిస్తే ఒక 5 మంది బయలుదేరి నాతో పాటు వాళ్ళు కూడా వచ్చి ఈ యాత్రని సజీవంగా సక్రమంగా చేశారండి. కానీ అక్కడ మాత్రం చాలా దుష్ప్రచారంగా ఇప్పుడు మేము తోవలు ఇప్పుడు వస్తుండగా కుప్పం నియోజకవర్గంలో కూడా వస్తుండగా ఎవడో చెప్పి చూపిస్తాను తోవలు వస్తాయి. చాలా దుర్మార్గంగా ఉందండి మరి వైఎస్ఆర్ పార్టీకి మాత్రం. మాకు కాన్సెన్స్ అంతా అదేనండి, బాబు కానీ మళ్ళీ రేపు 24లో అన్ని కాన్సెన్స్లు 175 కాన్సెన్స్లు ఎమ్మెల్యేలు ఆయన నిలబెట్టినవి గెలిచి ఆయన సీఎం అయితే తప్ప మన ఆంధ్ర ప్రజలకు అందరికి కూడా చాలా దినిగా ఉంటుందండి, చాలా అసలు క్లిష్ట పరిస్థితిగా ఉంటుందండి. మామూలు కదండి తెలుగుదేశం పార్టీ అని వాళ్ళు ఈరోజు జెండా పట్టుకునే సానుకూలంగా మన సాంప్రదాయక పద్ధతులు మనం పోయినా సరే వాళ్ళు వచ్చి తంతావా తన్నమంతవా అనే రేంజ్కి ఎదిగారంటే మరి ఇంకా అదే పార్టీ కానీ మళ్ళీ కొనసాగితే మరి ఇంకా ఈ పార్టీ వాళ్ళు అనేది మరి ఉండవలసిన లేదండి. ఏ పక్క రాష్ట్రం ఎన్నట్టు పోవాలి, మన ఇంచుమించి 29 రాష్ట్రాల్లో ఈ ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నట్టుగా ఎక్కడా లేదండి.